హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం నేను మే గీతావాణి ఇప్పుడు మనం వసుధారాణి రూపిన గుంట్ల జీవన చిత్రం విలక్షణ కథ టోకెన్ నంబర్ ఎనిమిది ఆస్వాదిస్తున్నాం మూడు భాగాలుగా ఉన్న ఈ జీవిత కథలో రాణెమ్మ కథలు రాణెమ్మ కబుర్లు అన్న రెండు శీర్షికల క్రింద రాణెమ్మ చెప్పిన బోలెడన్ని కథలు కబుర్లు వినేశాం కదా ఇక మూడవ భాగం ఆ ముగ్గురు ఇప్పుడు ఆస్వాదించబోతున్నా ఆ ముగ్గురితో తల్లితో తండ్రితో తాను కోల్పోయిన తన పెద్దక్కయ్యతో తనకున్న అనుబంధాన్ని రాణెమ్మ ఇప్పుడు వివరిస్తూ ఉంది ఇప్పుడు కథలోకి సహన సముద్రం మా అమ్మ బొత్తిగా భయం లేకుండా ఏమిటో అలరి అని చిన్నప్పుడు బడిలో టీచర్ గుడ్లు ఉరిమిన ఎన్ని ఒత్తిడులు ఉన్నా మీరెలా ఇంత సహనంతో ధైర్యంతో ఎదుర్కొంటారు అని పెద్ద అయ్యాక నన్ను ఎవరైనా అడిగినా నాకు మా అమ్మే గుర్తుకొస్తుంది నేను పుట్టేనాటికి నాకంటే ముందు ఆరుగురు అక్కయ్యలు ఒక అన్నయ్య పుట్టేసున్నారు మళ్ళీ ఆడపిల్లే అని మా అమ్మేమీ భయపడలేదు నాకంటే ఇరవై ఏళ్ళు పెద్దయిన మా పెద్దక్కయ్య విజయలక్ష్మి సరస్వతి పద్దెనిమిదేళ్లు పెద్దయిన రెండవ అక్కయ్య సావిత్రులకి మధ్య వయసు తేడా సరిగ్గా రెండు సంవత్సరాల రెండు నెలల రెండు రోజులు మా అమ్మేమీ అలా ప్లాన్ చేయలేదు అలా జరిగింది విడ్డూరంగా ఇంకా మన విషయానికి వస్తే మా పెద్దక్కయ్య మా అమ్మకు పదహారో ఏట పుడితే సరిగ్గా ఇరవై ఏళ్ల తర్వాత ఆమె ముప్పై ఆరో ఏట ఊహించని ఉప్పెనల నేను పుట్టానన్నమాట అయినా మా అమ్మ నన్ను ఆనందంగానే స్వీకరించింది పసి వయసుకు వెనక్కి వెళ్తే బాగా చిన్నప్పుడు మొదట్లో అమ్మ నాకు గుర్తున్నప్పుడు నా వయసు ఎనిమిదేళ్ళు అంటే దాదాపు ఆవిడ నలభై నాలుగవ ఏట కుంకుమ రంగు గోరింట పచ్చ మిరప్పండు రంగు గంధం రంగు ఇలాంటి రంగుల చిన్న అంచున్న గుంటూరు నేత చీరలు సరిగ్గా సరిపోయే మ్యాచింగ్ జాకెట్ అక్కడక్కడ చాలా తక్కువగా వచ్చిన తెల్ల వెంట్రుకలతో పట్టులాగా జారిపోయే మెత్తటి జుత్తు ఒత్తైన జడతో ఇంట్లో ఆవిడే తయారు చేసుకునే మావిడి చిగురు రంగు గుండ్రని కుంకుమ బొట్టుతో మంచి పసిమి రంగుతో చక్కని కనుముక్కు తీరుతూ ఐదు అడుగుల ఒక అంగుళం ఎత్తుతూ నా పసి కంటికి నడిచే అద్భుతంలా ఉండేదమ్మ అయితే నాకు గుర్తున్నంతలో నా పసితనంలో అమ్మ చిత్రం చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసిన గంభీరమైన ముఖంతో ఉండి ఓ రాణిగారి చిత్రంలా ఉండిపోయింది నేను పుట్టేసరికి పెద్దక్కయ్యకి పెళ్ళైపోయింది తరువాత నాకు రెండవ ఏడు వచ్చేసరికి సావిత్రి అక్కయ్యకి సుప్రభ అక్కయ్యకి కూడా పెళ్ళిళ్ళైపోయాయి నా మూడవ ఏట అమ్మ జీవితంలో పెద్ద విషాదం మా సుప్రభ అక్కయ్య పండంటి పిల్లవాడిని కని కాన్పులోనే చనిపోవటం అమ్మ పిల్లపోయిన దుఃఖాన్ని దిగమింగుకొని ఎలాగో పసిపిల్లవాడిని పెంచుతూ ఉండగా ఆ రోజుల్లో పోలియో మెదడువాపు ఈ రెండు వేలాది పసిపిల్లల్ని వికలాంగుల్ని చేశాయి లేదా కడుపున పెట్టుకున్నాయి ఆ బాబు ఏడాది కల్లా చనిపోయాడు నాకు మూడవ ఏడు నిండేటప్పటికి పాపం మా అమ్మ మనస్సు కల్లోల కడలిలా కల్లోల కడలిలా ఉందన్నమాట నాకు ఈ విషయం పెద్దయ్యాక కదా తెలుస్తుంది అప్పుడు అమ్మ కొంచెం దిగులుగా ఇంద్రుడి చాకరీ చేసుకుంటూ మమ్మల్ అందరినీ సంరక్షణ చేస్తూ ఉండటం మాత్రమే కనబడేది అమ్మ కొంగు పట్టుకుని తిరిగింది గుర్తులేదు అయితే ఆవిడ పొద్దుట్నుంచి నుంచి రాత్రిదాకా ఇంత చాకిరీ చేసి ఎంత రాత్రి అయినా సరే స్నానం చేసి మెత్తని నూలు చీర కట్టుకుని శుభ్రమైన తెల్లటి రెక్క దుప్పటి నవారు మంచంపై పరుచుకుని పడుకునే వేళకు మాత్రం నేను కూడా నా బుల్లి నులక మంచం నుంచి ఆవిడ పక్కకి ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని అమ్మ బొజ్జ మీద చెయ్యి కాళ్ళ మీద నా బుల్లి కాలు వేసుకుని పడుకున్న ఆ నాలుగవ ఏటి జ్ఞాపకం నన్ను అంటిపెట్టుకుని ఉండిపోయింది మనసులో ఓ పరిమళపు అరలో ఇది దాదాపుగా ప్రతి పసితనానికి బాగా గుర్తు ఉండే జ్ఞాపకం అనుకుంటాను ఎదుగుతున్న కొద్ది కొద్ది కొద్దిగా నాకు అమ్మ అర్థం అవసాగింది ఒకే అమ్మ ఒకే పిల్లకి బహురూపాలలో నాన్నగారు నాకు ఊహ వచ్చేసరికి షుగర్ వల్ల కాలు తీసివేయబడి మంచంలో అంతకుముందు కొన్నేళ్లుగా మంచంలో ఉన్న తాతయ్య నా నాలుగో ఏటిని చనిపోయారు అక్క చెల్లెళ్ళైన అమ్మమ్మలు ఉమ్మక్కయ్య అన్నయ్య పద్మక్క నేను మేము కాక ఇంటికి వచ్చిపోయే బంధువులు పురులకొచ్చే అక్కయ్యలు ఇలా ఉండేది ఇల్లు చిన్నమ్మమ్మ వంట చేసేది అమ్మ నాన్నగారి పని మా అందరి పని ఇంటి పని చూసుకునేది ఇంటి నిండా పాడి పంట మా అమ్మ టైం టేబుల్ నాకు ఇప్పటికీ తేరని ఆశ్చర్యమే నాకు గుర్తున్నంతలో నా ఏడెనిమిది ఏళ్లప్పుడు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళే దశలో ఉదయం నిద్రలేచేసరికి మా అమ్మ గేదెలకి పాలు పితికి కుంపటి రాజేసి కాఫీ డికాషన్ వేసి ఉంచేది అమ్మమ్మకి ముఖం కడుక్కోవడానికి వేడి నీళ్ళు కూడా పెట్టి ఉంచేది నేను అమ్మమ్మతో పాటు ముఖం కడుక్కునేదాన్ని వేడి నీళ్ళలో వాటా తీసుకుని వాటా తీసుకుని మా పద్దక్క ఉడుక్కుంటూ ఉండేది అలా అమ్మమ్మతో ఆవుపేడ పేడ కచ్చికతోనూ జమినీ పళ్ళ పొడి అని ఓ పళ్ళపొడి వచ్చేది తీయగా ఉండేది అది దాంతో తోడు తక్కువ తినుడు ఎక్కువ మనం పళ్ళు తోమేసుకుని అందరం కుంపటి చుట్టూ చేరితే అమ్మమ్మ ఎవరికి కావలసిన పాలల్లో వారికి డికాషన్ కలిపి కాఫీ ఇచ్చేది నాకైతే అందరికన్నా చిన్నగనుక పెద్ద గ్లాసు పాలల్లో ఓ స్పూన్ కాఫీ డికాషన్ వేసి ఇచ్చేది నేనవి గటగటా తాగేసి అమ్మ చిక్కని కాఫీ నా గ్లాసులో కొంచెం పోయించుకుని తాగేదాన్ని ఆ కాఫీ తాగేదానికి కూర్చునేదేమో అంతే వరుసగా మాకు జడలు వేయటం చద్దెన్నాలు పెట్టి బడిలకు పంపటం జీతగాడి సాయంతో నాన్నకు కావలసిన స్నానాలు అవి చూడటం ఇల్లు శుభ్రం చేసుకోవటం అమ్మమ్మకి కావలసిన వంట స్నా వంట సాయం చేయటం మళ్ళీ మేమందరం మధ్యాహ్నం భోజనాలకు వస్తే అన్నాలు తర్వాతి శుభ్రాలు అప్పుడు కొంచెంసేపు నడుము వాల్చేదేము మళ్ళీ మేము బడి నుంచి వచ్చేసరికి చాలాసార్లు అమ్మ నాకు ఎలా కనబడేదంటే అది ఒక అపూర్వ దృశ్యం నాలుగు గంటల వేళ అమ్మా అంటూ పుస్తకాల సంచి తగిలించుకొని రెవ్వున పరిగెత్తుకుని ఇంటికి వచ్చే వేళలో అమ్మ వంటింటి గుమ్మం పైన తలపెట్టుకుని పడుకుని చేతిలో ఏ ఆంధ్రజ్యోతు ఏ యువను ఏదైనా నవలో పట్టుకుని చదువుకుంటూ ఉండేది ఆవిడ కోసం ఆవిడ జీవించిన క్షణాలవి నాకు పెద్దయ్యాక అర్థమైంది ఇన్ని పనులు ఇంతమంది పిల్లలు ఇన్ని కష్టాలు బాధ్యతల మధ్య ఆవిడ పుస్తక పఠనం మానేది కాదు వేటపాలెంలో ఉన్న బాపూజీ గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ చదివేసింది అమ్మ అని అక్కయ్యవాళ్ళు చెప్పేవాళ్ళు నాకు అలా పుస్తక పఠనం ఇంట్లో అందరికీ అమ్మ వలన అబ్బింది వచ్చేశారా అంటూ లేచి బడి నుంచి వచ్చిన మాకు చిరుతిళ్ళు కాఫీలు మళ్లీ సాయంత్రం గేదెల పాలు తీసుకోవటం సాయంత్రం ఇల్లు శుభ్రాలు చేసుకోవటం సంధ్యకశువు చిమ్ముకోవటం రాత్రి వంట అమ్మే చేసేది మళ్ళీ అందరం తిన్నాక వంటిల్లు సర్దుకొని స్నానం చేసి ఆఖరుగా పాలు తోడు పెట్టుకొని పడుకునే వరకు అమ్మ అలా తిరుగుతూనే ఉండేది మా అందరి మధ్య ఉమక్క పద్మక్క ఇంట్లో ఉన్నప్పుడు పని సాయం చేస్తూనే ఉన్నా ఆవిడ పని అంతులేని మహాసాగరంలా మహాసాగరంలో అలల్లా వస్తూనే ఉండేది నేను కొంచెం కొంచెం పెద్దయ్యే కొద్దీ అమ్మ చేసే ఏ పనిలో నేను సాయం చేసి ఆవిడ పని తగ్గించగలనా అని చూసుకుంటుండేదాన్ని అందరి పనులు చూస్తూ అందరినీ కలుపుకొని పోతూ తక్కువ మాట్లాడుతూ ఎక్కువ సహనంతో ఉంటూ ఎట్లాంటి కష్టం జీవితంలో వచ్చినా తత్తర పడకుండా నిబ్బరంగా భరిస్తూ ఉండటం ఒక స్త్రీకి మాత్రమే సాధ్యం ఆవిడ విస్తృతంగా చదివిన సాహిత్యం నిబ్బరంగా ఉండే మనస్తత్వం జీవితం ఇచ్చిన కోకొల్లల అనుభవాలు ఆమెని అలా సహనశీలిగా మార్చాయనుకుంటా పెద్దయ్య కొద్దీ అమ్మ దగ్గర చనువు కన్నా గౌరవం ఎక్కువగా అనిపించేది నాకు ఇంత పనిలోనూ ఆవిడ చక్కని అభిరుచులు చిన్న చిన్న సరదాలు కలిగి ఉండేది వేటపాలెం నుంచి నాకు రెండు సంవత్సరాల వయసులో గుంటూరు జిల్లా నర్సరావుపేటకు మారిపోయింది కుటుంబం నరసరావుపేటకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే మా సొంత ఊరు రూపెనగుంట్ల అక్కడున్న పన్నెండు ఎకరాల పొలం మా జీవనాధారం అందుకని పిల్లలకి చదువులకు కాలేజీ బడులు ఉండే విధంగా మా ఊరికి పొలానికి వెళ్ళటానికి వీలుగా మా ఇల్లు ఊరి చివరగా ఉండేది నర్సరావుపేట కొంచెం పెద్ద టౌన్ అయినా మా ఇంటి దగ్గర ఓ పల్లెటూరి వాతావరణంలా ఉండేది పదహారు సెంట్ల పెద్ద స్థలంలో పొడవు ఒడల్పు పెద్దదైన రైళ్ళు పాక దాని వెనుక పెద్ద పెంకుటిల్లు పాకలో హాలు పెద్ద వడ్లపురి చుట్టూ రాళ్ళ గోడలు ఓ గది వరుస ఓ భాగం చేసి నాన్నకి గది హాల్లో పెద్ద టేకు టేబుల్ ఉండేది నాన్నకి పెద్ద పట్టెమంచం ఓ రెండు నవారు మంచాలు పిల్లలందరికీ నులక మంచాలు వంటింట్లో దేవుడి మందిరం వంట భోజనాలు ఇంకా ఆ పెద్ద రెల్లు పాకలోనే మిగిలిన జీవనం బయట ఓ పక్క గడ్డివాము గేదెలకి కష్టం గిలక బావి ఇరవై ఇంటూ ఇరవై పెద్ద ఓపెన్ ఎయిర్ బాత్రూంలో సగభాగంలో బండలు పరుచుండేవి మిగిలిన సగభాగంలో చిక్కుడు కాకర పాదులుండేవి బాత్రూం పైన కప్పు బదులు వెదురు బద్దల పందిరి దానికి అల్లించిన చిక్కుడు కాకర తీగలు అటువంటి ఆకుపచ్చ ఆహ్లాదకరమైన స్నానం ఇంకెప్పుడు ఎక్కడా చేయలేదు నేను నా చిన్నతనం తర్వాత మిగిలిన ఖాళీ స్థలంలో ఓ పక్కన కూరగాయ పాదులు ఇంటి ముందు గేటు దగ్గర నుంచి ఇంటి వరకు నడవటానికి వేసిన పొడవాటి మాచర్ల నాపరాళ్ల బండలు వాటికి ఇరువైపులా ఆనుకుని కాలానికి అనుగుణంగా ఒక్కోసారి బంతి మొక్కలు చామంతి మొక్కలు పెంచేది మా అమ్మ ఇంట్లోకి వచ్చిన వారికి పూల వరుస స్వాగత మాలికలా ఉండేది ఇక వరుస మొక్కలకు అటూ ఇటూ వెనుకగా అమ్మ ఎన్ని రకాల పూల చెట్లు పెంచేదో మూడు రకాల మల్లె చెట్లు తీగ మల్లి పెద్ద పొడవాటి మొగ్గలతో గాఢమైన వాసనతో బొండు మల్లి పొట్టి గుండు మొగ్గలు ఇంకా కొంచెం చిన్న సైజు నాటు మల్లె పొద మల్లెపూల పొద విరజాజి పూలు కూడా అంతే పందిరి విరజాజి పొద విరజాజి ఒక సనజాజి పందిరి విరజాజి పువ్వులైతే కోసినన్ని కోసి కొయ్యలేక వదిలేసేవాళ్ళం పెద్ద పెద్ద గుండ్రని స్టీల్ కంచాల్లో విరజాజులు మల్లెలు కోసి కనకాంబరం మరువం దవనం వేసి మా అమ్మ పువ్వును నలగకుండా సుకుమారంగా అల్లే మాలలు ఎంత సొగసుగా ఉండేవో తెల్లవారి అంతే శ్రద్ధగా మా అందరికీ జడలు వేసి పూలమాలలు తురిమి బడికి పంపేది మా పూదోటలో ఇంకా ఎర్రని రెక్క మందారాలు చిట్టి చేమంతులు రెండు మూడు రకాల గులాబీలు అరచేతంత పచ్చ చేమంతులు రజనీగంధాలు నాగమల్లి పూలు మధ్యాహ్నం మల్లెలు చంద్రకాంతలు పచ్చవి తెల్లవి చంద్రకాంత శంఖు పూలు ఆఖరికి ములిగోరింట పూలతో సహా పూయించేదమ్మ అసలు చెట్లని పాదులు చెయ్యటం వాటి అమరిక ఏ పూల మొక్క ప్రక్కన ఏ మొక్క అందంగా ఉంటుంది అని ఓ గొప్ప తోటమాలిలా డిజైన్ చేసుకునేది ఇప్పుడైతే ల్యాండ్స్కేప్ చేసింది ఎవరు అంటారేమో మా పెరటి పూదోటం చూస్తే మా జీవితంతో పాటు పాతుకుపోయి మాకు బోలిడన్ని మధుర స్మృతులు మిగిల్చిన గుండ్రటి చిక్కని పొదరిల్లు మా పెరట్లో దెబ్బ చెట్టు పూల మొక్కల మధ్య అందంగా అమరిపోయిన ఆ చెట్టు కింద స్నేహితులతో ఎన్ని కబుర్లాడుకున్నామో దాని నీడన నులక మంచాలు వేసుకుని ఎన్ని పుస్తకాలు చదువుకున్నామో కొత్త అల్లుడికి కాఫీలు టిఫిన్లు అక్కడికే సప్లై అయ్యేవి మా ఇంట్లో ప్రతి ఆడపిల్లకి కొత్త అనుబంధం చిగుర్లు వేసింది ఆ చెట్టు కిందే అందుకే మా అందరికీ ఆ దెబ్బ చెట్టు ఓ మధురమైన జ్ఞాపకం పుల్లదానిమ్మ చెట్టు ఎన్ని కాయలిచ్చిందో ఈ రెండు చెట్ల పండ్లతో అందరము పదహారు ఫలాల నోమును తీర్చుకునేవారమే కూరగాయలకు కేటాయించిన చోట ఇంకా చెప్పనలవి కాదు గోరు చిక్కుడు వంగ టొమాటో కాకర బీర సొర దొండ గుమ్మడి బూడిద గుమ్మడి ఇలా అన్ని రకాల కూరగాయలు మొక్కలు వేసేదమ్మ కూరలు మేము వాడుకోగా అందరికీ పంచటమే పుస్తకాలు మొక్కల పెంపకం మా అమ్మ అభిరుచులు అంతేగాక పిండి వంటలు ఎంత ఓపికగా ఎన్నెన్ని చేసేదో ఊరగాయలు ఉరుగులు వడియాలు ప్రతి సీజన్లో ఏదో ఒక పనితో ఎప్పుడూ మమేకమై ఉండేది మా అమ్మ ఏదైనా కష్టమైన పిండి వంట చేసి పిల్లలకు పెట్టిన రోజు ఆవిడ ఎంత ఆనందంగా ఉండేదో ఇలా అమ్మ గురించి ఏ పిల్లలకైనా అంతే లేని సంగతులు వస్తూనే ఉంటాయి అయితే నాకు పదేళ్ల వయసు వచ్చేసరికి అమ్మ గురించి అచ్చం సినిమాల్లో లాంటి విషయం ఒకటి తెలిసింది అది నా చిన్ని బుర్రని ఓ కుదుపు కుదిపిన వార్త అనే అనుకోవాలి పెళ్ళిళ్ళు పేరెంటాలు అంటే పిల్లలకి మా చెడ్డ సరదా కదా నాకు ఇప్పటికీ అంతే అనుకోండి అలా నా పదవ ఏట అనుకుంటా గుంటూరులో ఓ పెళ్ళికి పిలుపు వచ్చింది సాధారణంగా పెళ్ళికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇంట్లో అందరికంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్తారు వాళ్ళకి పెద్దగా బడులు తరగతులు పోయేది ఏమీ ఉండదని అలా మా అమ్మతో పెళ్ళికి చంకన పట్టుకెళ్ళిన చంకన పెట్టుకెళ్ళిన పెళ్ళిలా నేను తయారయ్యాను ఆ కోసం మా అమ్మ నాకు కృష్ణనీలం రంగు మీద బంగారు చుక్కలున్న గౌన్ కుట్టించింది రిబ్బన్లు గాజులు కూడా కొత్తవి కొన్నది నర్సరావుపేట రైల్వే స్టేషన్ చాలా గొప్పగా అద్భుతంగా కనిపించింది నా చిన్న బుర్రకి గాంధీ పార్కులో ఆడుకునేటప్పుడు పార్కు వెనుక పట్టాల మీద రైలు వెళ్ళేటప్పుడు రైల్లో వాళ్ళకి టాటాలు చెబుతుండేవాళ్ళ మరి ఆ రైలే నేను ఎక్కుతుంటే ఇంకెంత సరదా కదా మీటర్ గేజ్ రైలు గుంటూరు ప్రయాణం మధ్యలో సాతులూరు నుదురుపాడు ఫిరంగిపురం ఇలా స్టేషన్ల పేర్లు చదువుకుంటూ కదిలిపోయే కొండలు చెట్లు చూస్తూ ఉండటం ఎంత బాగుందో మధ్యలో బోలుడు అనుమానాలు ఎదురుగా వచ్చే రైలు మన పట్టాల వస్తే రైల్లో శనక్కాయలు అమ్మేవాడు కూడా టికెట్ కొనుక్కుంటాడా ఇలా మా అమ్మని బోలుడు ప్రశ్నలు వేసి విసిగించాను అమ్మ తక్కువ మాట్లాడేది కానీ ప్రశ్నలు వేస్తే మాత్రం వివరంగా సమాధానాలు ఇచ్చేది అలా సంభ్రమాశ్చర్యాలతో కూడిన రైలు ప్రయాణం ఓ గంట సాగిన తర్వాత గుంటూరు వచ్చింది బాబోయ్ గుంటూరు రైల్వే స్టేషన్ ఇంకా పెద్దది మా పేట స్టేషన్ కంటే గుంటూరు జంక్షన్ అని ఉంది ఎందుకు మళ్ళీ కొత్త డౌట్ ఒకే లైన్ రెండు ఊళ్ళని కలపటం కాకుండా ఇంకో ఊరు నుంచి మరో లైన్ వచ్చి కలిస్తే జంక్షన్ అంటారని అమ్మ చెప్పింది మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత నా ఏడేళ్ల కొడుకు గోపాల్కి నేను అదే సమాధానం చెప్పాను అయితే వాడు నాకంటే మూడేళ్ల ముందు ఈ ప్రశ్న వేశాడు బ్రాడీపేట మొదటి లైను రైలు పట్టాల పక్కన ఉండటం ఆ మొదటి లైను పదిహేడవ అడ్డరోడ్డులో మేము వెళ్ళిన పెళ్లివారి ఇల్లు ఉండటం నాకెంతో కిక్కునిచ్చిన విషయం అసలు ఆ లైన్లో ఇళ్ళని ఎంత బాగున్నాయో పెద్ద పెద్ద పెరళ్ళు ప్రతి ఇంటి ముందు మామిడి చెట్టు ఉసిరి చెట్టు తప్పనిసరిగా ఉన్నాయి ఇందాక వెళ్ళేటప్పుడు ఎదురుగా ఉన్న పట్టాలపై నుంచే మా రైలు వెళ్ళింది అని తెలిసి భలే అనిపించింది ఇంటి ముందు వరండాలోకి వెళ్ళగానే మా అమ్మలా ఉన్న అయితే మా అమ్మకన్నా ఇంకా బాగా తెల్లటి రంగు ఉన్న ఒక ఆవిడ నవ్వుతూ ఇంట్లో నుంచి బయటకొచ్చి రాధ వచ్చింది సావిత్రి అంటూ కేకేసింది రా రాధ అంటూ అమ్మ చేతిలో బ్యాగ్ తీసుకుందామే నా కేసు చూస్తూ నీ పేరు రాణియ్య ఏ దేశానికి రాణివి అని అడిగింది నవ్వుతూ నేను కొంచెం సిగ్గుపడి పేటకి అన్నా పిల్ల ఘనమే అంటూ నా నెత్తిన చిన్న మొటికాయ వేసింది అలా లోపలికి వెళితే ఇంట్లో బోలిని మంది అందరూ అమ్మని రాధ పిన్ని అని పిలుస్తూ ఇదేనా రావటం అంటూ పలకరిస్తున్నారు నాకు ఇంతకుముందు వాళ్ళని ఎప్పుడూ చూసినట్లుగా అనిపించలేదు ఈలోగా వంటింట్లో నుంచి అనుకుంటా మళ్ళీ అలానే మా అమ్మకన్నా ఇంకా తెల్లగా మొదట బయటకొచ్చిన ఆవిడ పోలికలతో ఉన్న ఇంకో ఆవిడ వచ్చింది ఎంతమంది ఉన్నారు ఇలా అమ్మలాగా ఉన్నవాళ్ళు ఈ ఇంట్లో అని నాకు ఆశ్చర్యం వేసింది మొదట బయట వచ్చిన ఆవిడ పేరు సరస్వతి అని ఆవిడ హనుమాయమ్మ హై స్కూల్ టీచర్ అని ఆవిడని సావిత్రి అనే ఆవిడని అమ్మ అని పిలవాలని అమ్మ చెప్పింది అక్కడ ఇంకో అమ్మ ఉంది ఆవిడ వీళ్ళ పోలికలతో లేదు కానీ భలే సరదాగా ఉంది ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ నాకు ఆవిడ బాగా నచ్చింది ఆవిడని అందరూ వేమూరామ్మ అని పిలుస్తున్నారు కాసేపటికి ఆ అమ్మ కూతురు అమ్మలక్కయ్యని ఆ అక్కయ్య పెళ్ళికి మేము ఇక్కడికి వచ్చామని మొత్తం విషయం అర్థమైంది నాకు ఇంకేముంది పెళ్లి కూతురు అమ్మలక్కయ్య ముద్దుల చెల్లినైపోయా కాసేపటికి మరి సోషల్ రాణి అంటే అంతే కదా ఇప్పటికీ మా అమ్మలక్కయ్యకి నేనంటే ఇష్టం అయితే ఇంతమంది చుట్టాలు నాకు ఇంతకు ముందెందుకు తెలియలేదు పేటలో మా ఇంటికి వీళ్ళెవరూ రాలేదు అక్కడికి వచ్చే చుట్టాలందరూ నాకు తెలుసు కదా ఇలా డిటెక్టివ్ రానికి కొన్ని అనుమానాలు వచ్చినా పెళ్లి కోసం ఇంటి వెనక పెరట్లో గాడిపోయే వంటలు నన్ను తెగ ఆకర్షించాయి ఆ పెళ్లిలో తిన్న రంగురంగుల తీపి బూందీ నేను ఇప్పటికీ మర్చిపోలేదు చిన్న చిన్న విస్తరి దొన్నెల్లో ఎరుపు ఆకుపచ్చ గులాబీ నీలం రంగులున్న బూందీ అక్కడక్కడ జీడిపప్పు కిస్మిస్ పలుకులు నవనాగరీక వంటకంలా భలే అనిపించింది నాకు అమ్మలక్కయ్యని కూతుర్ని చేయటం పెళ్లివారి అలంకరించిన అంబాసిడర్ కారు విడిది మర్యాదలు బంతి భోజనాలు పాటలు సరదాలు అన్నీ వింతగా కొత్తగా ఒక సరికొత్త అనుభవం నాకు పెళ్ళైపోయి అప్పగింతలప్పుడు అంత అంత సరదాగా జోకులు వేసే వేమూరు ఆమ్మ ఆ అమ్మ కూతురు అమ్మలక్కయ్యను పట్టుకుని ఏడవటం బాధ అనిపించింది ఉమక్కయ్యకి పద్మక్కయ్యకి చివరగా నాకు పెళ్లి చేస్తే కూడా హమ్మ ఇలా అమ్మ హమ్మగనుక ఏడ్చేటట్లయితే నేను పెళ్ళే చేసుకోను ఆ రంగుల తీపి బూందీ తినకపోయినా పర్వాలేదు అనుకున్నాను వడి మూట కట్టుకుని పసుపుగా మారిపోయిన తెల్లచీరలో బావగారి చిటికన వేలు పట్టుకుని అమ్మలక్కయ్య అలంకరించిన అంబాసిడర్ కార్యకి వెళ్ళిపోయింది రెండు రోజులు అక్కకి దగ్గరగా గడిపిన నాకే ఇల్లు బోసిపోయినట్లు అనిపించింది పాపం అమ్మ వాళ్ళకి మనసు ఎలా ఉన్నదో అప్పుడు బాగా అలసిపోయి నిద్రపోతున్న నన్ను అమ్మ పొద్దున్నే లేపింది త్వరగా తయారవ్వాలి బాబన్నయ్య మనల్ని తెనాలి తీసుకెళ్తాడు అంటూ లేవటం కష్టం అనిపించిన తెనాలి పేరు వినగానే ఉత్సాహం వచ్చేసింది మా క్లాసులో నాగమల్లేశ్వరి అనే పిల్ల దసరా సెలవులకి తెనాలి వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళొచ్చి ఒకటే చెప్పేది తెనాలి కబుర్లు అది గొప్పలు చెబుతుందేమో అని నాకు అనుమానం వచ్చిన ఆసక్తిగానే వినేదాన్ని ఇప్పుడు ఆ తెనాలి సంగతి ఏమిటో చూడొచ్చు అని అమ్మ చెప్పినట్టు విని గబగబా తయారయ్యాను గుంటూరు జంక్షన్లో తెనాలి వెళ్ళే రైలెక్కి తెనాలి జంక్షన్లో దిగాము పేట జంక్షన్ కానందుకు కొంచెం చిన్నతనంగా అనిపించింది అక్కడ తెనాలి ఒక మార్కు కొట్టేసింది పెద్ద కాలువ దాని నిండా నీరు మా ఊళ్ళో కూడా సాగర్ కాల ఉంది కానీ చిన్నది పైగా ఇలా నిండా పారుతుండగా చూడలేదు తెనాలికి రెండు మార్కులు మా ఊరికన్నా విశాలమైన రోడ్లు పెద్ద పెద్ద డాబాలు తెనాలికి ఇంకా మార్కులు ఇవ్వటం మర్చిపోయి రిక్షాలోంచి చూస్తూ కూర్చున్నాను వింతలన్నీ మా ఊళ్ళో కూడా జనాలు ఎక్కువగానే ఉంటారు రోడ్ల మీద కానీ ఈ ఊర్లో ఇంకా ఎక్కువ మనుషులు ఉన్నట్లు రోడ్లు నిండుగా కనబడ్డాయి మేము ఎక్కిన రిక్షా ఓ పెద్ద పెంకుటింటి ముందు ఆగింది మేము ఎక్కిన రిక్షా ఓ పెద్ద పెంకుటింటి ముందు ఆగింది ఆ అమ్మ ముఖం కొంచెం నీలి నీడలు కప్పినట్లుగా కళ తప్పి ఉంది ఆవిడ చాలా నెమ్మదిగా ఆ రిక్షా దిగటం కూడా ఒక నెమ్మదించిన వేగంతో దిగింది సాధారణంగా అమ్మ చురుకుగా కదులుతుంది ఏ పని అయినా ఆమె ఓ వేగవంతమైన కదలికతో చేస్తుంది అలాంటిది ఈ తెనాలి ఇంట్లోకి మాత్రం చాలా నెమ్మదిగా నా చెయ్యి ఎప్పటికంటే కొంచెం గట్టిగా పట్టుకుని నడుస్తూ లోపలికి తీసుకెళ్ళింది ఆ చిన్న వయసులో నాకు అమ్మ ఎట్లాంటి భావోద్వేగాలకి గురి అయిందో తెలియలేదు కానీ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే అప్పటి ఆవిడ మనస్థితి అర్థం అవుతుంది ఇంట్లోకి వెళ్తుడు కొంచెం తక్కువగా వస్తుంది మొదట బాబన్నయ్య లోపలికి వెళ్ళి హమ్మమ్మ అని పిలిచాడు ఒక గదిలోంచి పేటలో మా ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు కట్టుకునే తెల్లచీర కట్టుకుని అమ్మమ్మ వాళ్ళకంటే వయసులో కొంచెం చిన్నగా ఉన్న ఆవిడ బయటకొచ్చింది అమ్మమ్మ రాధపిణిని తీసుకొచ్చాను అంటూ బాబన్నయ్య అమ్మని చూపాడు ఒక్క క్షణం ఆవిడ ముఖంలో సంతోషం మెరిసి మళ్ళీ మామూలుగా అయింది అమ్మ నా చేయి ఇంకొంచెం గట్టిగా పట్టుకుని ఆవిడ దగ్గరికి రెండు అడుగులు వేసి బాగున్నావా అమ్మ అని అడిగింది ఆవిడ నా తలపైన చేయి వేసి నిమిరి అమ్మ భుజం పైన నెమ్మదిగా తట్టి బాగున్న రాధ అన్నది వాళ్ళిద్దరి కళ్ళల్లో కన్నీటి పొర చిన్న పిల్లనైనా నా కంట పడకపోలేదు అమ్మమ్మ అని పిలవమని బాబన్నయ్య చెప్పినా నాకు కొంచెం కష్టమైంది ఆవిడని అమ్మమ్మ అనటం ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న ఆ ఇద్దరే నాకు అమ్మమ్మలు అని నా నమ్మకం అమ్మమ్మతో పాటు అచ్చం అమ్మలా ఉన్నాయినా ఉన్నాడక్కడ నా పేరు ప్రభాకరం నీ పేరేమిటి అని అడిగాడు నన్ను ఎత్తుకున్న ఆయన మాత్రం నాకు భలే నచ్చాడు ఎప్పుడూ నవ్వుతున్నట్టే ఉంటుంది మొహం రాణి వసుధా రాణి అని చెప్పాను సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ఒక సెంటర్కి తీసుకువెళ్ళాడు వరుసగా బోలెడు జిలేబీ మిఠాయిలు అమ్మే అంగళ్ళవి మా పేటలో అన్నీ అలా ఒకే దగ్గర లేవు నాకు జిలేబీ బూందీ కొనిపెట్టాడు మామయ్య మళ్ళీ నిమ్మకాయ సోడా కూడా తాగించాడు మిషన్లో పెట్టి అప్పటికప్పుడు తీసి ఇచ్చిన సోడా భలే పవర్గా ఉంది వారెవాహ్ తెనాలి అనుకున్నాను నాగమల్లేశ్వరికి మీ బాబాయే కాదు మా మామయ్య ఉన్నాడు తెనాలిలో అని చెప్పాలి అనుకున్నా సాయంత్రం దాకా బాబన్నయ్యతో ప్రభాకర మావయ్యతో బోలుడు కబుర్లు ఆటలు ఆడుకుని మళ్ళీ గుంటూరుకు బయలుదేరాం అమ్మ కొంచెం గంభీరంగా ఉంది అమ్మమ్మ వచ్చేటప్పుడు అమ్మని పట్టుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది వస్తూ ఉండు రాధా అన్నది అమ్మ ఏమీ పలక్కుండా తలవంచుకుని వెళ్ళొస్తా అని అమ్మమ్మకి ప్రభాకర మావయ్యకి చెప్పి రిక్షా ఎక్కింది ఇంటి నుంచి స్టేషన్కి వెళ్ళేదాకా అమ్మ ఏడుస్తూనే ఉంది నాకేమీ అర్థం కాలేదు అమ్మ అలా ఏడవటం నేను ఎప్పుడూ చూడలేదు రైల్లో అమ్మ ఆడవాళ్ల పక్కన కూర్చుంది నేను బాబన్నయ్య వేరే చోట కూర్చోవలసి వచ్చింది రైలు రద్దీగా ఉండటం వలన బాబయ్యని బాబన్నయ్యని నెమ్మదిగా అడిగాను అన్నయ్య అమ్మ ఎందుకు వచ్చింది అని బాబన్నయ్య నెమ్మదిగా చెప్పాడు వాళ్ళ అమ్మని వదిలిపెట్టి వస్తోంది కదా అందుకు ఏడుస్తోంది అని అదేంటి పేటలో మా అమ్మమ్మ కదా అమ్మకి అమ్మ అన్నాను కాదురా వాళ్ళు చిన్నప్పుడే పిన్నిని తీసుకువెళ్ళి పెంచుకున్నారు ఈ అమ్మమ్మ మీ అమ్మకి మా అమ్మకి సరస్వతి అమ్మకి ప్రభాకర మావయ్యకి అమ్మ అని చెప్పాడు అచ్చం సినిమాలోలా అమ్మ అసలు అమ్మ దగ్గర నుంచి చిన్నప్పుడే విడిపోయింది నాకు వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళాలనిపించింది గబగబా వెళ్ళి అమ్మ ఒళ్ళో కూర్చుని నీకు మీ అమ్మ ఇష్టమా పేటలో అమ్మమ్మ ఇష్టమా అని అడిగాను అమ్మ నన్ను గట్టిగా పొదవుకుని నాకు అమ్మ అంటే పేటలో చిన్నమ్మనే నీకు అలాగే ఇష్టం కదా అన్నది అవునమ్మా తెనాలి అమ్మమ్మ మంచిదే కానీ అమ్మమ్మ మాత్రం మనమ్మమ్మే అన్నాను అమ్మ దుఃఖం అంతా మర్చిపోయి హాయిగా నవ్వేసింది మర్నాడు గుంటూరు నుంచి పేటకు వెళ్లేలోపు అమ్మ తన కథ చెప్పింది నాకు అమ్మ మూడవ ఏటనే తాతగారు చనిపోయారట అమ్మమ్మ ఆరుగురు పిల్లలతో అక్కగారింటికి చేరిందట స్వాతంత్ర సమరం జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ నడపడానికి కొంత డబ్బు తమ వంతుగా సమకూర్చాలని పెద్ద అమ్మమ్మ ఖద్దరు అమ్మి ఆ డబ్బును కాంగ్రెస్ ఫండ్కి పంపేదట అలా ఒక మీటింగ్లో తప్పిపోయి ఆవిడ దగ్గరికి వచ్చిన మూడేళ్ల పిల్ల బుల్లి రాధమ్మని వాళ్ల ఇంట అప్పచెప్పినప్పుడు పరిచయం అయిందట వాళ్ళకి తండ్రి చనిపోవటం చిన్న పిల్లలు ఇంతమంది అమ్మమ్మ అక్కగారి ఇంట ఇంతమందితో ఉండటం ఇవన్నీ ఒక ఎత్తైతే పేటలో అమ్మమ్మ ఈ పెద్దమ్మమ్మ ఈ కద్దరు అమ్మకాలకి ఊరు తిరుగుతుంటే ఒక్కతే పొలం పనులవి చేయిస్తూ ఇంటి పట్టున ఉండేది పెద్దమ్మమ్మ ఇవన్నీ ఆలోచించి ఈ అమ్మాయిని మాకిస్తే పెంచుకుంటాం అన్నదట అమ్మమ్మ అక్కగారి భర్త ముక్కామల సుబ్బారావు గారు ముక్కామల సుబ్బారావు గారు మా వేమూరు అమ్మ నాన్నగారు డిస్ట్రిక్ట్ అట అప్పట్లో వస్తే తీసుకువెళ్ళండి అన్నాడట మూడేళ్ల అమ్మని మా పెద్దమ్మమ్మ వస్తావా నాతోటి అని అడగటం మా బుజ్జి అమ్మ సరే అనటం ఆవిడ తీసుకు వచ్చేయటం అయిపోయాయి పేటలో అమ్మమ్మ చాలా మెత్తటి మనిషి సున్నితంగా మాట్లాడుతుంది ఎవరితోనైనా అమ్మకి పేటలో అమ్మమ్మ నచ్చేసినట్లుంది అలా వచ్చిన అమ్మ అమ్మమ్మల దగ్గర ఉండిపోయింది కనీసం వాళ్ళ అమ్మని ఒక్కసారి కూడా అడగలేదట అలా పెరిగి పెద్దయి పెళ్ళి పిల్లలు మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు వచ్చాక ఇలా రాకపోకలు చేస్తున్నామని చెప్పింది నర్సరావుపేట వచ్చి ఇల్లు చేరగానే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మమ్మ నడుమును చుట్టుకుని పట్టుకున్నాను ఎంత హాయైన అలవాటైన అమ్మమ్మ అమ్మ కూడా అమ్మా అంటూ అమ్మమ్మకి పెళ్ళికబుర్లు చెప్తుంటే అమ్మమ్మ చెప్పే కృష్ణుని కథల్లో కృష్ణులు గుర్తొచ్చారు నాకు ఈ కథ మాత్రం నాగమల్లేశ్వరికి చెప్పాలనిపించలేదు ఒక్క మిషన్ నుంచి తీసిన గోలీ షోడా గురించే బడిలో కోతలు కోశాను అమ్మమ్మని మర్చిపోయాను కానీ మావయ్య ఓ ఆత్మీయ జ్ఞాపకం నాకు ఇప్పటికీ అమ్మ కథ ముగించాలని అనుకుంటుంటేనే ఏదో బాధ మన అందరి ఆరంభం కదా అమ్మ ముగింపు ఏమిటి అని మనసులో ఓ మూల కలుక్కుమంటున్న నొప్పి కానీ తప్పదు మొదలుపెట్టింది ముగించాలి కదా నిజానికి నా జీవితంలో అమ్మ ముగిసిపోలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఎందరి రూపంలోనో వస్తూనే ఉంది నా తల ఆప్యాయంగా నిమురుతూనే ఉంది ఎనిమిది మంది పిల్లలు ముగ్గురు పెద్దవాళ్ళు నాన్నగారు జబ్బుతో మంచాన పిల్లల పెళ్ళిళ్ళు పేరెంటాలు పురుళ్ళు ఇలా అమ్మకి దాదాపు యాభై ఐదేళ్ల వయసు వచ్చే వరకు ఇలాగే జీవితం వెళ్ళిపోయింది నా పదహారవ ఏటా నాన్నగారు చనిపోయారు అంత పెద్ద కుటుంబంలో నేను అమ్మ అమ్మమ్మ మిగిలాం అప్పుడు కొంచెం అమ్మ దగ్గర కొంత చను వచ్చింది దేశవరంలో ఆవిడ చిన్నప్పుడు బడికి వెళ్ళిన విషయాలు ఇసుకలో బడిపంతులు అక్షరాలు దిదించిన కబుర్లు చెప్పేది చొప్పగడ్డి వేసి కందికాయలు గినుసుగడ్డలు ఎలా కాల్చుకుని తినేవారు ఊళ్ళో ఎవరికైనా జ్వరం వస్తే ఊరందరిలో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే వరి అన్నం తినేవారట అందుకని జ్వరం వచ్చిన వారు వరి అన్నం కోసం ఎంత పెద్ద ఆసాములైన గిన్నె పట్టుకుని మా అమ్మ ఇంటికి మా ఇంటికి రావాల్సిందే అట జొన్నం సజ్జన్నం సంకటి ఎలా వండాలో చెప్పేది అప్పుడప్పుడు జొన్న సంకటి గోంగూర పులుసుకూర చేత చేయించుకుని తినేవాళ్ళం మేం కూడా ఆ రోజు అదో పెద్ద స్పెషల్లాగా ఇక్కడ శ్రీనాథుల వారి పద్యం గుర్తుకు రావటం లేదు చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి నీళ్లు నాపరాళ్ళు సజ్జజొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ రాకముందు పల్నాటి సీమ అంతా ఇలాగే ఉండేది నా పద్దెనిమిదవ ఏట అమ్మమ్మ కూడా కింద పడి తొండి ఎముక విరగటం వలన మంచానికే పరిమితం అయింది నేను చేతికి అంది వచ్చాను గనక నేను పని మనిషి కలిసి అమ్మమ్మ పనులన్నీ చేసేవాళ్ళం అమ్మకు శ్రమ లేకుండా అలా ఓ ఆరు నెలలు మంచంలో ఉండి నా పెళ్ళి కుదిరింది అన్న వార్త విని అమ్మమ్మ చనిపోయింది పెళ్లి చేసుకోవటం అన్న సంతోషం కన్నా ఇంతమంది మధ్య ఉన్న ఇంతమంది పిల్లల్ని కన్నా అమ్మ ఒంటరిగా అయిపోతుందే అన్న ఆలోచన నన్ను ఎక్కువ బాధ పెట్టేది పెళ్లి తర్వాత మిగిలిన అక్కయ్యలు అందరిలోకి వీలైనంతవరకు వరకు నేనే ఎక్కువగా అమ్మ దగ్గరికి వెళ్తుండేదాన్ని అయితే ఒక విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచేది ఇంతమంది మధ్య ఊపిరాడిన పని కష్టసుఖాల మధ్య ఎంతో బిజీగా గడిపిన ఆవిడ ఒక్కతే ఉన్నప్పుడు అసలు గత జీవితం వాసనలే లేకుండా ఆవిడ పుట్టినప్పటి నుంచి ఒక్కతే ఉన్నదా అన్నంత మామూలుగా ఉండేది ఎన్నో ఏళ్ల నుంచి మా ఇంట్లో పనిచేసే ఒక సహా సహాయకురాలు మాత్రం ఉండేది తనతో ఆవిడకి కావలసిన పనులు చేయించుకునేది ఆవిడకి నచ్చిన చేయాలనుకున్న ధర్మకార్యాలన్నీ హాయిగా చేసుకుంది కొన్నింటిని నా చేతుల మీదుగా చేయటం నా అదృష్టం ఇంతమంది కూతుళ్లకు అల్లుళ్ళు వియ్యాల వారు ఏ ఒక్కరి దగ్గర ఒక్క చిన్న మాట అనిపించుకోకుండా వారిని గౌరవంగా చూసుకుని తన గౌరవం నిలబెట్టుకుంది తామరాకు మీద నీటి బొట్టులా ఆవిడ ఇంతమంది మధ్య ఎక్కడా ఏమీ అంటకుండా అంటించుకోకుండా ఉండటం మా అక్క చెల్లెళ్ళ అత్తగారులకు కూడా ఆశ్చర్యంగా ఉండేది ఒకవేళ మేము ఏమన్నా అత్తింటి చాడీలు చెప్పినా వినేది కాదు విన్నా మా జీవితాన్ని మేమే ఎలా చక్కదిద్దుకోవాలో చెప్పి వదిలేసేది ఆవిడ చదివిన అపారమైన సాహిత్యం దాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలగటం వలన అనుకుంటాను ఎంత సమస్య అయినా నిబ్బరంగా ఉండేది ఇంతమంది మనవళ్ళు మనవరాళ్ళు ఎవరిని ఎక్కువ ముద్దు చేయలేదు ఎవరిని తక్కువ చేయలేదు అందరినీ సమానంగా చూసేది వాళ్లతో బోల్డ్ సరదాగా ఉండేది మా పిల్లలు అల్లరి తక్కువ చేసేవాళ్ళు బుద్ధిగా కూడా ఉండేవాళ్ళు అందుకని నన్ను అనేది వీళ్ళలా నువ్వెక్కడున్నావు తెగ అల్లరి చేసి ఏడిపించేదానివి అనేది నేను అమ్మని అయిన తర్వాత నాకు మా అమ్మ విలువ ఎక్కువ తెలిసింది బహుశా అందరికీ అంతేనేమో చక్కటి చీరలు కొనుక్కునేది మ్యాచింగ్ జాకెటు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే నా వల్ల ఏది కాదు మిగిలిన ఆవిడ పనులన్నీ చేసేదాన్ని కానీ ఈ పని మాత్రం మా పద్మక్క చేసేది మాకు కూడా చక్కటి మాకు నప్పే డ్రెస్సింగ్ చేసుకోవటం నేర్పింది అమ్మే ఇలా ఉండండి అని చెప్పకుండానే చెప్పేది చిత్రంగా ఏ రోజు ఎంత గొప్ప పని చేసినా ఎక్కువ పొగిడేది కాదు బాగా నచ్చితే రైట్ అనేది హలాని ఎప్పుడూ తగ్గించి ఏమి అనేది కాదు మాలో ఎవరు ఏ పని సమర్థవంతంగా చేయగలమో ఆ పని గుర్తించి చెప్పేది అలాగే బలహీనతల్ని కూడా తెలియపరిచేది ఇంతకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఎందుకు అమ్మమ్మలిద్దరూ స్వాతంత్ర సమర యోధురాళ్ళు అమ్మ కూడా గుంటూరులో బాపట్లలో ఆల్ ఇండియా కాంగ్రెస్ సభలు జరిగినప్పుడు వాలంటీర్గా చేసిందట ఆ కబుర్లు పిల్లలకి చెప్పేది చిన్న చిన్న చీటీలలో సభలకు సంబంధించిన రహస్యాలను చిన్నపిల్లలైన ఆ అమ్మ వాళ్ళకిచ్చి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విషయాలను పంచుకునేవారట నాయకులు అందుకోసం పిల్లలకి ప్రత్యేక తర్ఫీద్ ఇచ్చేవారట అప్పటి గేయాలు చిన్న చిన్న చెమక్కులు చెబుతుండేది ఇలా ఉద్యమంలో పనిచేసిన పిల్లలందరినీ గుర్తించి గుంటూరు సబ్జైల్లో పెట్టారట కొన్ని గంటల తర్వాత వదిలివేశారట అప్పుడు ఆవిడ పేరు ఆ సబ్జైల్ రిజిస్టర్లో రికార్డ్ అయ్యింది తరువాత కాలంలో ఆ లిస్టులో ఉన్న వాళ్లలో కనుక్కోగలిగిన వాళ్లను పిలిచి సన్మానం చేశారు అప్పుడు నాకు ఎంత గర్వంగా అనిపించిందో చెప్పలేను తెనాలిలో చిన్నతనంలో తండ్రిని కోల్పోయిన పిల్లగా ఉన్న లక్ష్మీ రాధ బాల్య వితవులైన ఇద్దరు అక్క చెల్లెళ్ల దగ్గరికి పెంపకానికి వచ్చి పూర్తిగా తన తల్లిని తోబుట్టువులను మర్చిపోయి ఇక్కడే ఉండిపోయి ఇంతమంది పిల్లల్ని పెద్దవారిని బాధ్యతగా చూసుకుని ఇన్ని బాధ్యతల మధ్య తన జీవితాన్ని తన అభిరుచులను కూడా నిలుపుకుని మొత్తం పిల్లలందరికీ తన ఆస్తిని సమాన హక్కుదారులుగా చేసి ఒక పరిణతితో కూడిన జీవితం ఆదర్శ జీవితం గడిపింది మా అమ్మ బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్ రియాక్షన్ ఇది లక్షల్లో ఒకరికి వస్తుందట ఆ రియాక్షన్ ఆ ఇంజెక్షన్ ఇవ్వటం వలన లివర్ పూర్తిగా దెబ్బతిని హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యింది వెంటనే వైద్యం అందించినా లాభం లేకపోయింది కొన్ని రోజులే ఇంటికి తీసుకువెళ్ళమన్నారు డాక్టర్లు అప్పుడు కూడా ఆవిడ ఎంత నిబ్బరంగా ఉందంటే అందరూ ఒక్కసారి ఉండద్దు ఇళ్లల్లో ఇబ్బంది పడతారు ఒక్కొక్కరుగా ఉండి చూసుకోండి చాలు అంటూ ఆ టైంలో కూడా మమ్మల్ని మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఆలోచించింది కార్తీక మాసం చిలుకు ద్వాదశి రోజు త్రయోదశి ఘడియలు సమీపించిన కొన్ని క్షణాలకి సాయంత్రం ఆరు గంటలకి దీపాల వేళ వాకిట్లో తులసి కోట ముందు అందరం కూతుళ్ళం ఆమె దగ్గర కూర్చుని విష్ణు సహస్రనామం చదివిన తర్వాత మా పద్మక్క ఒళ్ళో ఆవిడ తలపెట్టుకుని మా ఉమ్మక్క నారాయణ మంత్రం చెబుతుండగా కళ్ళలోంచి ఆవిడ ప్రాణాలు ఆకాశంలోకి ప్రయాణించాయి అసలు ఆ సమయంలో ఆవిడ చనిపోతుంది అన్న జ్ఞానం మాకు ఎలా కలిగిందో లక్ష్మి అక్కయ్య ఇక్కడ తులసి ముందు అమ్మని పడుకోబెడదాం అని ఎందుకు అందో నాకిప్పటికీ శేష ప్రశ్నగానే మిగిలిపోయింది ఇక్కడితో వసుధారాణి రూపన గుంట్ల రచన టోకెన్ నంబర్ ఎనిమిది పన్నెండవ భాగం పూర్తి అయింది ఆలకించినందుకు ధన్యవాదాలు